టిబెట్ ఒక సంస్కృతి. టిబెట్ ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ సంస్కృతిలో ఎప్పటికీ నిలిచి ఉన్న కొన్ని విషయాలు ఆధ్యాత్మిక ప్రక్రియకు ఇంకా తంత్రానికి మేళవింపులు. టిబెట్ సంస్కృతిలో మిలరప్ప ఒక అనూహ్యమైన వ్యక్తి. మిలరప్ప చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయారు. అతని తండ్రికి మంచి భూమి, ఇల్లు, ఆస్తులు ఉండేవి. కానీ తన తండ్రి చనిపోగానే వాళ్ల పినతండ్రి ఏం చేశాడంటే, వాళ్ల అమ్మను, చెల్లిని, తనను బానిసలుగా చేసి వాళ్లని ఎన్నో రకాలుగా నిందించి హింసించి ఆస్తిపాస్తులనంతా కైవసం చేసుకున్నాడు అతని పినతండ్రి. ఇలా జరగడం వల్ల కోపంతో, ఉక్రోషంతో ఎదిగాడు అతను. అలాగే కొంతకాలానికి అతను పెద్దవాడయ్యాడు. అంటే యవ్వనంలోకి వచ్చాక ఆ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. తన తల్లిని, తన చెల్లిని వదిలి వెళ్ళిపోయాడు. తన పినతండ్రి పిన్నిపై కక్ష సాధించాలనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు తన వారిని చెప్పలేనంత అవమానం, హింసకు గురి చేశారు. అందుకు అతను తంత్రవిద్యను నేర్చుకోవడానికి వెళ్ళాడు. కొన్ని తంత్రవిద్యల్లో నైపుణ్యం సాధించి చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేసరికి అతని తల్లి, చెల్లి మరణించారు. దానితో అతనికి కోపం ఇంకా ఎక్కువైంది. సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇంతలో అతని పినతండ్రి కుమారుని వివాహం నిశ్చయమైంది. పినతండ్రి తన మిత్రులందరినీ ఆహ్వానించాడు. ఆ రోజున మిలరప్ప తన తంత్రశక్తిని ఉపయోగించి ఆ ఇంటిపై పెద్ద వడగండ్ల వాన కురిపించాడు. దీనివల్ల మొత్తం 80 నుండి 85 మంది తన పినతండ్రి, పిన్నితో సహా మరణించారని అంటారు. ఆ ప్రాంతమంతా వడగండ్ల దెబ్బగా మారింది. తను చేసిన పనికి ఎంతో సంతోషంగా, న్యాయంగా అనిపించింది. కొంత సమయం తర్వాత ఈ విషయం తన మనసును తొలచసాగింది. సున్నితమైన మనస్తత్వం కలిగిన మనిషికి ఏదైనా దుర్వినియోగం చేస్తే అది వారిని లోపల చాలా తొలచివేస్తుంది. ఒక విధమైన కురుకుతనం, పురుషత్వం ఉంటేనే ఆ ప్రక్రియను కొనసాగించగలరు, లేదా మీరు చేయలేరు. ఎందుకంటే ప్రాథమికంగా ఈ జీవం అలా రూపొందించబడిందంటే, ఒకవేళ ఏదైనా ప్రాథమికంగా దురుపయోగం చేయబడితే, ఇక్కడ ప్రాథమికత అంటే నేను సామాజిక స్పృహ, నైతిక స్పృహ గురించి చెప్పడం లేదు. అంతకన్నా లోతైనది, చాలా లోతైనది చెదిరిపోతుంది. అదేవిధంగా మిలరప్ప ఇలా చేశాక తన అంతరాలలో ఏదో చెదిరింది. ఈ విధంగా జరిగిన తర్వాత తనను తాను దీని నుంచి విముక్తి పరుచుకోవాలనుకున్నాడు. జీవాన్ని ప్రాథమిక స్థాయిలో దుర్వినియోగం చేసుకున్నాను అని అనుకున్నాడు. కారణం ఏదైనప్పటికీ తను జీవాన్ని ప్రాథమిక స్థాయిలో దుర్వినియోగం చేశాడు కనుక తను ఒక ఆధ్యాత్మిక ప్రక్రియను అవలంబించాలనుకున్నాడు. ఈ జన్మలోనే విముక్తుడయ్యే విధానం కావాలి అని అనుకున్నాడు. అందుకుగాను అతను చాలామంది గురువులు, బోధకుల దగ్గరకు వెళ్ళాడు. ఈ జన్మలో ఆత్మజ్ఞానం పొందడం ఎలాగో తెలియదన్న విషయాన్ని వారందరూ నిజాయితీగా ఒప్పుకున్నారు. వారంతా అతను పరిణితి చెందేందుకు ఏదైనా నేర్పిస్తాము అన్నారు. వారు అతనికి కరుణ, ప్రేమ, దయ వంటివి జీవన విధానంలో ఆచరించడం వల్ల జీవితకాలాల పాటు ఎలా పరిణితి చెందగలడో చెప్పారు. అయినా కూడా వాటితో అతను తృప్తి చెందలేదు. తనలో ఇంకా ఏదో కోపం రగులుతూనే ఉంది. తనలో కోపం, పశ్చాత్తాపం, ఆత్మన్యూనత భావాలు ఇవన్నీ కలగలిపి అన్నీ తనలోనే పనిచేస్తూ ఉన్నాయి. చివరికి ఎవరో అతనికి, నీకు కేవలం ఒక్క మనిషే ఈ ప్రపంచంలో సహాయం చేయగలడు, అతనే మార్ప అని చెప్పారు. అతనిని వెతుక్కుంటూ వెళ్ళాడు. మార్ప ఉండే ఊరు చేరగానే అతనికి కొంతమంది పిల్లలు కనిపించారు. అక్కడ వారిని అడిగాడు. ఆ ఊరిలో మార్పను అనువాదకర్త అనేవాడు. ఎందుకంటే అతను భారతదేశపు గొప్ప తంత్రలిపులన్నిటినీ టిబెట్ భాషలోకి అనువదించేవాడు. అందుకే అతన్ని అందరూ గౌరవంతో అనువాదకర్త అని పిలిచేవారు. అతను ఆ గొప్ప విజ్ఞానాన్ని అక్కడికి తెచ్చాడు కాబట్టి.
మార్ప 3 సార్లు భారతదేశం వచ్చి కొంతమంది గురువులని కలిసి వారి నుంచి బోధనలు తీసుకున్నాడు. విధానాలు, లిఖిత ప్రతులు పొందాడు. వాటిని స్థానిక భాషలోకి అనువదించాడు. అతను మార్ప అనువాదకర్త ఎక్కడా అని అడిగాడు. అప్పుడు ఒక పిల్లవాడు, నాకు తెలుసు అని పొలం దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడ చూసేసరికి మార్ప పొలాన్ని దున్నుతున్నాడు. మిలేరప్ప అక్కడికి వెళ్ళగానే మార్ప అతన్ని చూసి తన నాగలిని పొలంలో వదిలేసి అక్కడే పొలంలో దేశీయంగా తయారు చేసిన కల్లు అతనికిచ్చి, ఇది తాగి తర్వాత ఈ పొలం దున్నమన్నాడు. మిలేరప్ప అది తాగేసి పొలం దున్నాడు. మార్ప వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడు మాత్రం అక్కడే ఉన్నాడు. ఇక ఆ పొలం దున్నేశాక ఏం చేయాలో తెలియక అక్కడే నిల్చుండిపోయాడు. అప్పుడు ఆ పిల్లవాడు వచ్చి, ఇప్పుడు మీరు నాతో రండి అని చెప్పి అతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. మిలరప్పకి అప్పుడు అర్థమైంది ఆ పిల్లవాడు మార్ప కొడుకేనని. మార్ప ఇతనితో ఎన్నో రకాల శారీరక శ్రమ చేయించాడు. మిలరప్ప అతనికి శిరస్సు వంచి నమస్కరించి, నాకు మీ నుంచి దమ్మం కావాలని అడిగాడు. అదొక విధమైన ధర్మం. ధర్మం అంటే అదొక ప్రక్రియ లేదా పద్ధతి. ఇది నన్ను సత్యం తెలుసుకొని ఈ జన్మలోనే విముక్తుణ్ణి చెయ్యాలి, నేను మరొకరు వద్దకు వెళ్లాలనుకోవడం లేదు, దయచేసి నాకు భోజనం వసతి కూడా ఇప్పించండి అని అడిగాడు. మార్ప, నువ్వు ఎంచుకో, నీకు భోజనం వసతి కావాలంటే ఇస్తాను, దమ్మం వేరెక్కడైనా వెతుక్కో, లేదా దమ్మం నేనిస్తాను, భోజనం వసతి వేరెక్కడైనా వెతుక్కో అని చెప్పాడు. అప్పుడు మిలరప్ప, నాకు మీ వద్ద దమ్మం కావాలి, భోజనం వసతి నేను వేరెక్కడైనా చూసుకుంటాను అన్నాడు. భిక్షాటన కోసం బయటకు వెళ్ళాడు. ఇతను చాలా ఉత్సుకత ఉన్న మనిషి, ఏది చేసినా కొంచెం అతిగా చేస్తాడు. భిక్షాటనకు వెళ్ళి చాలా దూరం వెళ్ళాడు. బస్తాల కొలది గోధుమలు పోగు చేశాడు. ఆ ధాన్యం సంవత్సరం అంతా సరిపోతుంది. ఇక తను అక్కడ కూర్చుని ధమ్మం నేర్చుకోవచ్చనుకున్నాడు. చాలా ధాన్యం పోగుచేసి ఆ ధాన్యంలో కొంత అమ్మి ఒక రాగి పాత్ర కొన్నాడు. నాలుగు వైపులా పట్టుకోవడానికి ఉండేలాగా సాంప్రదాయమైన పాత్ర, తను వండుకునేందుకు వీలుగా. తర్వాత ఆ బరువైన మూతను మోసుకొని చాలా దూరం నడుచుకుంటూ వెనక్కి వచ్చాడు. ఆ బస్తాని మోసుకుంటూ వచ్చి పడేశాడు. అలా పడేశాడు, భూమని శబ్దం వచ్చింది. మార్ప భోజనం చేస్తున్నాడు. భోజనం మధ్యలో వదిలేసి లేచి వచ్చి, నువ్వు చాలా కోపంతో ఉన్నట్టున్నావు, నువ్వేం చేసావో నీకు తెలుసా, నీ ధాన్యంతో ఈ ఇంటిని మొత్తాన్ని కుదిపేశావన్నాడు. నిన్ను చూస్తుంటే ఈ ఇంటిని కూడా మీ పినతండ్రి ఇంటిని ధ్వంసం చేసినట్టు చేసేలా ఉన్నావు, ఇక్కడి నుండి వెళ్ళిపో, చాలు అన్నాడు. అప్పుడు మిలరప్ప ప్రాధేయపడ్డాడు. నన్ను క్షమించండి, మీరు నా ఆహారం తెచ్చుకోమన్నారు, తెచ్చుకున్నాను నేను, అది చాలా బరువుగా ఉంది, అందుకనే అది నేను పడేశానన్నాడు. నువ్వు బస్తా సరిగ్గా పెట్టకుండా విసిరేసినందుకు గాను బయటకు వెళ్ళిపో అన్నాడు. ఇందుకు నువ్వు తగవు, నువ్వు బయటే ఉండు, రోజువారీ పనులు చేయి, పొలం దున్ను, నా ఇల్లు శుభ్రం చేయి అన్నాడు. ఈ పనులు సంవత్సరాల తరబడి చేశాడు. తర్వాత కాలక్రమేణా వేరే విద్యార్థులు వచ్చారు, పలు విషయాల్లో ఉపదేశం పొందారు. కానీ మిలరప్ప ఒక్క ఉపదేశం కూడా పొందలేదు, ఒక్క బోధన కూడా లభించలేదు అతనికి. అన్ని రకాల కఠినమైన పనులు చేశాడు. ఒక్క ఉపదేశం కానీ బోధన కానీ లేకుండానే 8 సంవత్సరాలు పైగా పనిచేశాడు. మిగిలిన వారంతా ఒక్కరోజుకు వచ్చి ఉపదేశం పొంది వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ తను మాత్రం నిరీక్షిస్తూ అన్ని విధాలైన కఠినమైన శ్రమని చేస్తున్నాడు. తర్వాత ఒకరోజు నెమ్మదిగా వచ్చి తను కూర్చోగూడని సత్సంగంలో దూరి కూర్చున్నాడు. మార్ప కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఇదే అదునుగా విద్యార్థుల మధ్యలోకి దూరి మిలరప్ప ఉపదేశం పొందొచ్చనుకున్నాడు. అప్పుడు మార్ప కళ్ళు మూసుకొని అలా తన చేతిలో బెత్తం పట్టుకున్నాడు. కళ్ళు మూసుకొని నడుస్తూ అక్కడికి వచ్చి మిలరప్ప అని బెత్తంతో ఒక్కటిచ్చాడు. మిలరప్ప గుంపులో కూర్చుని ఉన్నాడు.
మార్పవచ్చి గట్టిగా దండించి అతన్ని లాక్కెళ్ళి బయటకు నెట్టేశాడు. ఈ విధంగా మళ్ళీ మళ్ళీ జరిగింది. కొద్ది రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ఒక ఉపదేశం జరుగుతున్నప్పుడు మళ్ళీ దూరాడు. ఈసారి ఎలాగైనా జరుగుతుందనే ఆశతో 13 ఏళ్లు దాటిపోయాయి. అతనికి ఏమీ జరగలేదు. ఒకరోజు మార్ప భార్యను బ్రతిమలాడాడు. మార్ప భార్య మిలెరపకి తల్లిలాంటిది. ఆమె తన మీద జాలితో, దయచేసి ఆయనతో నాకేమైనా ఇవ్వమని చెప్పండి అన్నాడు. కేవలం ఒక్క బోధన, ఒక్క చిన్న ధ్యానం, నాకేమీ తెలియదు, నేను ఏళ్ల తరబడిగా ఉన్నానిక్కడ అని ప్రాధేయపడ్డాడు. ఆమె తనకున్న చనువుతో భర్తను ఒప్పించడానికి చూసింది. అప్పుడు మార్ప, సరే కాని ముందు అతను నా కొడుక్కి ఒక ఇంటిని ఒంటి చేతి మీదలుగా కట్టాలి అన్నాడు. ఆ ఇల్లు త్రికోణాకారంలో ఉండాలన్నాడు. అతను అలాగే త్రికోణాకారంలో ఇల్లు కట్టాడు. దానికి 2 ఏళ్లు పట్టింది. దాన్ని చూసి, త్రికోణాకారంలో ఉన్న ఇల్లు నా కొడుక్కి సరైనది కాదు, చదరంగా ఉన్న ఇంటిని కట్టమన్నాడు. అతను చదరంగా ఉన్న ఇంటిని కట్టాడు. ఇది బాగాలేదు, పంచకోణాకారంలో ఇల్లు కట్టమన్నాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. అతను తన ఒంటి చేతి మీద ఇలా ఇల్లు కడుతూనే పోయాడు. అప్పుడు మార్ప, అది సరే కాని నా కొడుకు ఇంటికి 60 అడుగుల ఎత్తైన ఒంటి స్తంభం కావాలి అన్నాడు. అందుకు 60 అడుగులు ఎత్తున్న ఒంటి స్తంభాలు ఇంటికి 4 మూలలా 4 కట్టాడు. అప్పటికి అతనికి వయసు పైబడింది. ఇక ఒకనొక రోజు మీలేరప్ప వెళ్ళి ఆ తల్లి కాళ్లపైన పడ్డాడు. దయచేసి ఏదైనా చెయ్యండి, నా జీవితం కరిగిపోతుంది, నాకు ఒక్క బోధన కూడా ఇవ్వట్లేదు, ఏమిటిది? నేను నా గతంలో ఘోరమైన పనులు చేశాను, తంత్రాన్ని దుర్వినియోగం చేశాను, కానీ నేను దానికి సరిపడా చేయలేదా? ఆమె కొంత కరుణతో ఏం చేసిందంటే, తను మార్ప యొక్క లేఖ ప్రతిని తీసి ఉపదేశం చేయగల మరొక సన్యాసికి ఉత్తరం రాసి మార్ప రాసినట్టుగా దానిపై ముద్ర వేసి ఆ ఉత్తరాన్ని మిలిరప్పకి ఇచ్చింది ఆ తల్లి. ఇక అప్పుడు మిలిరప్ప అతని వద్దకు వెళ్ళి ఉపదేశం తీసుకున్నాడు. కానీ ఏమీ జరగలేదు. ఆ సన్యాసి ఆశ్చర్యపోయాడు. నేను ఉపదేశం ఇస్తే ఏదైనా జరగాలి, కానీ ఏమీ జరగడం లేదు, ఎందుకని? అప్పుడు ఈ విషయం తెలిసిన మార్ప అతన్ని పిలిచి అతను ఉపదేశం ఇచ్చేందుకు అనర్హుడిగా చేసేశాడు. అప్పుడు గొప్ప పశ్చాత్తాపంతో మిలిరప్ప ఆత్మహత్యకు పూనుకున్నాడు. అప్పుడు మార్ప అతన్ని పిలిచి, సరే కూర్చో అని బోధనిచ్చాడు. నువ్వు గతంలో చేసిన కర్మ కరిగించుకోవడానికి నేను నీకు పద్ధతులు ఇచ్చాను, కానీ అనవసరంగా నీ సమయాన్ని వృధా చేసుకున్నావు. నువ్వు నా మాటని మాత్రమే విని ఉంటే ఇది ఎప్పుడో జరిగి ఉండేది. కానీ నువ్వు అన్నీ చేసి ఒక చిన్న విషయంలో తప్పుడు పద్ధతి పాటిస్తున్నావు. కేవలం ఆ చిన్న తప్పు వల్ల ఈ ప్రక్రియ ఏళ్ల తరబడి వాయిదా వేసుకున్నావు. ఇప్పుడు నీ పశ్చాత్తాపం నిజాయితీగా నీ జీవాన్ని తాకుతోంది. నువ్వు దానికోసం ప్రాణమివ్వడానికి సిద్ధపడ్డావు. ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావని ఉపదేశించాడు. తర్వాత 3 రోజులకు మిలిరప్పకు ఢాకిని ప్రత్యక్షమైంది. మీరు ఢాకిని గురించి విన్నారా? మీకు ఒక విషయం చెప్పాలి. తాంత్రిక ప్రక్రియ పద్ధతుల్లో వారు ప్రతి చక్రానికి ఒక దేవతని సృష్టించారు. స్త్రీమూర్తిని ప్రాణప్రతిష్ఠతో సజీవం చేసి ఏదైనా చెయ్యవలసినప్పుడు ఆవాహన చేస్తారు. ఇటువంటి శక్తుల సహాయం లేకుండా ఎవ్వరూ ముఖ్యమైనది ఏమీ చేయలేరు. ఇక ఢాకిని కనిపించి ఆమె ఏమందంటే, మార్ప నీకు బోధన చేశాడు, కానీ ఒక ప్రాథమిక అంశం లేకుండా, అది అతనికి కూడా తెలియదు. నువ్వు దాని గురించి అతన్ని అడుగు, అసలు తనకు తెలుసా తెలియదా అని చెప్పింది. అప్పుడు మిలిరప్ప మార్ప వద్దకు వెళ్ళాడు. మార్ప అతన్ని చూసి, ఇక్కడికెందుకు వచ్చావని అడిగాడు. అప్పుడు మిలిరప్ప, ఢాకిని వచ్చి నాతో ఇలా అంది, ఇది నిజమా లేక నా భ్రమ తెలియడం లేదు అన్నాడు. కానీ జరిగింది, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాడు. అప్పుడు మార్ప మిలిరప్పకు శిరస్సు వంచాడు.
నాకు కూడా దీని గురించిన బోధన లేదు, మనం భారతదేశం వెళ్ళిపోదామన్నాడు. ఇద్దరూ కలిసి మార్పా గురువు కోసం భారతదేశం వచ్చారు. ఆయన నేపాల్ బీహార్ సరిహద్దు ప్రాంతాల్లో ఉండేవారు. వారు అక్కడి వరకు కాలినడకన వచ్చారు. మార్పా తన గురువుకు విషయం చెప్పాడు. ధాకిని వచ్చి నాకు ఈ ప్రత్యేకమైన బోధన నాకు తెలియదని చెప్పింది అని. గురువు అతన్ని చూసి, ఇది నీ అనుభవం కాదు, ఇది నీకు జరిగి ఉండదు, నీకెలా జరిగింది అన్నాడు. అప్పుడు మార్ప చెప్పాడు, ఇది నాది కాదు, నా శిష్యులలో ఒకరిది అని. అప్పుడు గురువు టిబెట్ వైపు తిరిగి శిరస్సు వంచి ఇలా అన్నాడు, చివరికి చీకటి నిండిన ఉత్తరాన ఒక చిన్న దీపం వెలిగింది అని. One little light has happened. అప్పుడు మిలరప్ప మార్పాలను పిలిచి ఒకే జన్మలో సంపూర్ణ జ్ఞానోదయానికి కావలసిన బోధనలన్నీ నేర్పించాడు. వెనుతిరిగి వచ్చాక గురువుగా మొదలైన మార్ప మిలరప్పకు శిష్యుడయ్యాడు. మిలరప్ప టిబెట్ సంస్కృతిలో వెలుగునింపే దీపమయ్యాడు. గత 300-400 సంవత్సరాలుగా టిబెట్ సంస్కృతిలో జరిగిన చాలా విషయాలకి మూలం కేవలం మిలరప్ప అందించిన విషయాలే.